जनता का होता है ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా డబ్బులు ప్రభుత్వాలే కాదు ఆ డబ్బు ప్రజలది ఆ డబ్బు మీది లోక్తంత్ర్ మే నేతా బినా జనతా కే సమర్థన్ కే నేతా నహి బన్ సక్తా ప్రజాస్వామ్యంలో నాయకులు ఎప్పుడైనా ప్రజల మద్దతుతోనే నాయకులు అవుతారు ఎప్పుడైతే ప్రజల మద్దతు ఉండదో వాళ్ళు ప్రజాస్వామ్యంలో నాయకులు అనబడరు తో లోక్తంత్ర్ మే నేతా కి జిమ్మేదారీ హోతీ హై कि जो सरकार की संपत्ति जनता की संपत्ति है उसको जनता के हाथों में ही देनी देना चाहिए ప్రజాస్వామ్యం తో ఏర్పడి ప్రభుత్వాలలో నాయకుల ముఖ్య లక్ష్యం ఉద్దేశం ఏందంటే ప్రజల ద్వారా వచ్చిన డబ్బు అది మంచిగా తిరిగి ప్రజలకే వాడబడాలి ఇదే ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశము ఏ సర్కార్ కి జిమ్మేదారీ హోతీ హై ఔర్ జనతా కి జిమ్మేదారీ హోతీ హై కి సర్కార్ కో జవాబ్ దే బనాయే ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశమై ఉంటుంది అదేవిధంగా ప్రజలకు కూడా ప్రభుత్వాలు వాళ్ళు చేసినటువంటి పైసల అప్పులు ఎప్పటికప్పుడు జవాబుదారీతనం ఉండి ఉండాలి జనతాకి జిమ్మేదారీ హోతీ హై కి జాగరూక్ బనే జబ్ దిఖతా హై కి అప్నే ఎస్సీ ఎస్టీ ఫండ్ కా పైసా కహీ ఔర్ జా రహా హై తో ఆవాజ్ ఉఠావ్ ప్రజల యొక్క బాధ్యత ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల పట్ల ఎప్పటికప్పుడు నిలదీయాలి ఎప్పుడప్పుడు జాగ్రత్తగా ఉండాలి మన డబ్బు పరాయి పాలు అవుతున్నప్పుడు ప్రజలు ప్రశ్నించే విధానాన్ని నేర్చుకోవాలి జబ్ పతా చల్తా హై కి 10 సాలో మే ఏక్ కే బాద్ ఏక్ ఏక్ కే బాద్ ఏక్ ఘోటాలా హో రహా హై తో జాగరూక్ బన్ జావ్ సమజ్ జావ్ కి యే ఆప్కే పైసే చురాయే జా రహే హై ఔర్ యే సర్కార్ ఠీక్ ఢంగ్ సే ఆప్కే లియే కామ్ నహీ కర్ రహీ హై 10 సంవత్సరాల ఒక 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 స్కామ్ తర్వాత ఒకటి ఒక స్కామ్ తర్వాత ఒకటి జరుగుతుందంటే గుర్తుంచుకోండి ప్రభుత్వాలు మీ పైసలు తింటున్నారు మీ ప్రజ మీ పైసలే ప్రజ అన్యాయం అవుతున్నాయి కాబట్టి మీరందరూ మేలు కొనాలి ప్రధాన మంత్రి మోదీజీ యహా ఆతే హై తెలంగాణ మే తో భ్రష్టాచార్ కి బాతే కర్తే హై ఉన్కి బడీ బడీ ఏజెన్సియా హై ఈడీ హై సిబిఐ హై వో కాంగ్రెస్ కే నేతాఓ పే లగా దేతే హై लेकिन जो आपके बड़े बड़े घोटाले हो रहे हैं जिसमें हजारों करोड़ रुपए आपसे चुराए जा रहे हैं उनकी जांच नहीं करवाते मोदी गारु ఇక్కడికి వచ్చినప్పుడు స్కామ్ల గురించి మాట్లాడతారు అన్యాయం గురించి మాట్లాడతారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిబిఐ ఈడీలను కాంగ్రెస్ నాయకుల మీద మోపించి వాళ్ళని ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తారు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్యాయాన్ని పరిగెట్టడానికి గాని దుర్గబట్టడానికి మోదీ గారు ఎప్పుడు ప్రయత్నించరు कालेश्वरम की बात नहीं करते शराब के घोटाले के बारे में बात नहीं करते सिंचाई के घोटाले के बारे में बात नहीं करते लेकिन कांग्रेस के नेताओं के पीछे ईडी और सीबीआई लगाते हैं केसीआर गारु मोदी गारु कालेश्वरम लो జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడరు అదే విధంగా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడరు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఈడీనే ప్రయత్నిస్తారు वो यहाँ पे जांच नहीं कराते केसीआर जी और बीआरएस की और केसीआर जी वहाँ पे दिल्ली में संसद भवन में जब बिल पास करनी होती है तो मोदी जी और बीजेपी की मदद करते हैं केसीआर गारु ఎప్పుడు కూడా మోదీ గారు చేపట్టించిన విధి విధానాల మీద వ్యతిరేకించరు అదే విధంగా అక్కడ పార్లమెంట్లో మోదీ గారు చేసేటటువంటి ప్రతి నల్ల చట్టాల మీద కూడా ప్రతి ప్రతిపాదనల మీద కూడా ఇక్కడ ఉన్న కేసీఆర్ కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు तो ये दोनों तो साथ ही हैं दोनों साथ हैं आप बीजेपी को वोट दोगे तो बीआरएस को दे रहे हो కాబట్టి సమజ్ లో కాబట్టి వీళ్ళిద్దరు ఒక్కటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే మీరు ఎవరికి ఓట్ వేసినా కూడా వారు ఒకరికి ఒకరు సహకరిస్తూనే ఉంటారు ఆర్ బీఆర్ఎస్ కో దే రహే హో తో బీజేపీ కో దే రహే హో ఒకవేళ బీఆర్ఎస్ కు ఓట్ వేస్తే అది బీజేపీకి ఓట్ వేసినట్టే ఏ తో దోనో సాత్ సాత్ హై లేకిన్ ఏక్ తీసరా భాయ్ భీ హై ఇన్కా ఈ ఇద్దరు కలిసే ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఉన్నారు కానీ వీళ్ళకు తోడుగా మల్లొక్క అన్న తమ్ముడు ఉన్నారు అబ్ ఓవైసీ సాహబ్ కో దేఖియే హర్ ప్రదేశ్ మే చునావ్ లడ్తే హై కహీ పే 90 సీటో పే లడే కహీ 50 సీటో పే లడే కహీ 40 సీటో పే లడే యహా తెలంగాణ మే సిర్ఫ్ 9 సీటో మే లడ్ రహే హై సిర్ఫ్ 9 ఇంకో తమ్ముడు వారికి ఉన్నటువంటి ఇంకో సహోదరుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో కొన్ని దగ్గర 40 సీట్లలో పోటీ చేస్తారు కొన్ని సీట్లలో 50 సీట్లలో పోటీ చేస్తారు కానీ తెలంగాణ రాష్ట్రంలో కేవలం 9 సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్నారు క్యోకి వో చాహతే హై కి కేసీఆర్ జీ జీతే ఎందుకంటే ఆ వారు ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ను గెలిపించాలనే ప్రయత్నంలో ఉన్నారు
देखिए बीजेपी बीआरएस एमआईएम सब साथ साथ नाटू नाटू कर रहे हैं काबट्टी बीजेपी बीआरएस एमआईएम मुग्गुर कूडा नाटू नाटू अने डांस చేస్తున్నారు ये बात समझ लो ई విషయాన్ని గుర్తు చేసుకోండి इनका नाच देख लो వాళ్ళ నాట్యాలు డాన్సులు చూడండి लेकिन इनको वोट मत दो కానీ వాళ్ళకు ఓటు మాత్రం వేయకండి ये जो वोट है आपका ये बहुत कीमती चीज है मी वोट అనేది చాలా బలమైనది చాలా శక్తివంతమైనది दो बार आपने भरोसा कर लिया 10 साल आपका भविष्य इन्होंने खराब किया कांग्रेस पार्टी అధికారంలోకి వస్తే ధరణి తీసి బంగాల ఖాతంలు ఇస్తారట బంగాల ఖాతంలు ధరణి ఇవల కోసం తెచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతుల కోసం తెచ్చింది इला मेम रईत बंदे एट वस्तु रईत बंधु अगर मी पेर मीद मेमेन डबूलो इक मेम अगने इकड़ी सोन टिंग टिंग मैं मोगता चूसक बैंक बराबर डबूल उ दाने एर बस्तालो कूली ट्राक्टर दुनका दे पच्चे दाखो मंच पटल पं मरी इला रईत चचिपते प्रजु सेवा सत्व चचिपते బ్రహ్మాండంగా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి ఇక్కడ ఏ ఆఫీస్ తిరగకుండా వాళ్ళ ఖాతాలో వచ్చి పడుతున్నాయి ధాన్యం కొన్న డబ్బులు కూడా ఇయల ఎక్కడికి మీరు ఎక్కడ తిరిగే అవసరం లేకుండా మీ ఖాతాలో వచ్చి పడుతున్నాయి మరి ధరణి తీసేస్తే మీకు రైతు బందరే పెట్ల రావాలి ఇది చాలా సీరియస్ విషయం దయచేసి మీరు ఆలోచించాలి ఇది చెప్తున్నో లేవలో ఆ సమాజాలు చెప్తలేరు కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ చెప్తున్నాడు ధరణి వస్తే తీసేస్తామని సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క చెప్తున్నాడు పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు అంటే ఏమన్నట్టు నీకు 10 ఎకరాల భూమి ఉంది అనుకో ను ఎంఆర్ఓ ఆఫీస్ తిరగాలి మళ్ళా అగ్రికల్చర్ ఆఫీస్ కు పోవాలి ఇయాలనేమో ఎక్కడి పోయి అవసరం లేకుండా దరఖాస్తు లేకుండా ఎవనికి రూపాయి లంచం ఇవ్వకుండా రూపాయి తక్కువ కాకుండా ఏం చేసినామో అంత డబ్బు నీ కడుపులో చల్లగదలకుంటే నీ చేతికొస్తా ఉంది అదే రేపు తీసేస్తే మళ్ళా ఎంఆర్ఓ ఆఫీస్ మళ్ళా పాని నకళ్ళు పోంగనే ఏమంటాడు ఎన్ని ఎకరాలనేది నీకు 10 ఎకరాలనేది ఎంత వస్తది 100 రూపాయలు వస్తది తే 30,000 ది అంటాడు అంటే మళ్ళా దరారీల రాజ్యం మళ్ళా పాత రాజ్యం కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లయితే రిజిస్ట్రేషన్ ఆఫీసుల కాడ పడిగాపులు పడ్డమో భూమి అమ్మినాక పట్టా కావాలంటే ఏడాది 2 ఏళ్ళు తిరిగినామో మళ్ళా ఇవాళ అదే రాజ్యం రావన్నా దయచేసి ఆలోచన చేయాలి ఎందుకంటే ఇది వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు టీవీలలో చెప్తున్నారు 3 గంటల కరెంట్ టీవీలో చెప్తున్నారు 3 గంటల కరెంట్ తోనంటే పదాస్పర్ల మోటర్ పెట్టుకుంటే పార్తదట లే పదాస్పర్ల మోటర్ పెట్టుకుంటే పదాస్పర్ల ఎవడుగునియాల రైతుల దగ్గర ఉంటదా పదాస్పర్ల మోటర్ రైతులకు ఉండదే 3 హెచ్పి లేకపోతే 5 హెచ్పి ఉంటది అంతకనేకో ఉండది మరి 10 హెచ్పి మోటర్ ఎవడుగునియాలే వీని తాత కొనిస్తాడా ఎవడుగునిస్తాడు ఇక ఇంత సీరియస్ మోడల్ వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ధరణి తీసేస్తాం దళారి రాజ్యం చేస్తాం మళ్ళా పైరవికార రాజ్యం చేస్తాం కరెంట్ 3 గంటలే ఇస్తాం ఇంకా విచిత్రమేం తెలుసా మీకు కర్ణాటక నుంచి ఒక పెద్ద కాంగ్రెస్ లీడర్ వచ్చిండు ఆయన పేరు డికే శివకుమార్ ఆయన కర్ణాటకలో ఉపముఖ్యమంత్రి ఆయన వచ్చి నాకు చెప్తున్నాడు కేసీఆర్ నువ్వు కావాలంట కర్ణాటక వచ్చి చూడు మేము 5 గంటలు ఇస్తున్నాం కరెంట్ రోజు కొనడు నేను చెప్పిన సన్నాసి మేము 24 గంటలు ఇస్తున్నామరా నువ్వు నీ 5 గంటలు చూస్తాను నేను ఎక్కడ రావాలని నేను చెప్పిన అంటే మీరు విచారించాల కాంగ్రెస్ ఉన్ననాడు ఎవరిని చూడలే ఏ పేదలను చూడలే 200 రూపాయల పెన్షన్ మొకాన కొట్టి మీ సావు మీరు సావుమన్నారు మొదలు 1,000 రూపాయలు చేసి ఇలా 2,000 రూపాయలు చేసింది ఎవరు పెన్షన్ ఓన్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇలా మళ్ళీ పెన్షన్ 5,000 రూపాయలు చేస్తామని ప్రకటించినాం మీరు భగతను గెలిపియండి అందరి పెన్షన్లు కూడా 5000 రూపాయలకు పోతాయి ఈ విధంగా ఎవలు మంచి చేస్తారు ఎవలు చెడు చేస్తారు అనే ఆలోచన మీరు చేయాలి అది చేయకుండా వట్టిగానే ఆగమాగం ఓట్లేదు మిమ్మల్ని అందరిని కూడా నేను కోరేది ఏందంటే ప్రజలందరికీ ఈ విషయం తెలిసేటట్టు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పనిచేయాలి మీ గ్రామాల్లో చర్చ పెట్టాలి ఏది నిజం ఏది రాయి ఏది రత్నం చర్చ జరిగి ఓట్లేపియాలి మీరు చర్చ పెట్టండి భగత్ ఇయాల పెద్ద 70-80 వేల మేయర్తో గెలుస్తాడని నేను చెప్తా ఉన్నాను